అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు దేవీస్ హోమ్ క్రియేషన్స్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈ వీడియోలో కోరల్స్ మామూలుగా అంటే ఇవి ఏం పెద్ద సైజు కాదండి, చిమ్మినపగింజ అంత సైజు ఉంటాయి. 3mm సైజ్ అనమాట, మధ్యలోదైతే 6mm సైజు. ఇవేమో డ్రాప్గా మన డ్రమ్ కోరల్స్, డ్రాప్ లాగా అలా చేయించి దానికి ఇట్లా డిజైన్గా బాగుంటుందని అలా చేయించి దీనికి సెట్ చేసామన్నమాట. ఇది చూడండి, ఇదైతే 20 inches అనమాట, దూరంగా ఇలా చూస్తే కనపడుతుంది 20 inches. ఇది 600 పడుతుందండి. అంటే కోరల్స్ అన్నీ పెరిగినాయి కదండి, అన్నీ మామూలు నిత్యావసర వస్తువులే పెరిగినాయి. ఇవి కూడా మరి తప్పనిసరిగా పెరుగుతాయి, మేకింగ్ ఛార్జెస్, మళ్ళీ దీంట్లో వాడే మెటీరియల్ ఇంక్లూడింగ్ హాలు అది అంతే అంతకంటే ఇంకా మనం కుదరదు కాబట్టి 600 20 inches 600. ఇది మీకు ఇది కొంచెం అంటే డిఫరెంట్గా అలా హ్యాంగింగ్స్ ఉండటం వల్ల లుక్ కూడా బాగుంటుంది. అంటే లాకెట్ లేకపోయినా సింగిల్ లైన్ అయినా బాగా లుక్ చాలా బాగుంటుంది. చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే, ఇది మోనాలిసా స్వరోస్కి పర్స్. నిన్న ఒకటి పెట్టాను కదండి, అది వచ్చి పింక్ అండ్ వైట్. దాని మధ్యలో అది డిజైనర్ బీడ్స్, ఇదేమో కరిబూజ గోల్డ్ బీడ్స్ అనమాట. అదే సేమ్ క్యాప్స్ అలాగే. ఇది కూడా 20 inches, ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ స్వరోస్కి కొద్దిగా దీనిలో ఎల్లో షేడ్గా కనపడుతుంది, కానీ కాదండి, కొంచెం గోల్డ్ షేడ్గా కొంచెం వైట్ ఎక్కువ ఉంటుంది. ఇంత కొంచెం థిక్ కలర్ అయితే కాదు. అదే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఈ కలర్స్ తీయడం అనేది చాలా కష్టమైన విషయం. నేను రియల్గా వేరే ఉంటుంది, ఇది వేరేగా ఉంటుంది. చాలామంది అదే అంటుంటారు, అదేంటి మీరు అసలు ఉన్న దాంట్లో ఒక 20% కూడా ఫొటోస్లో రావట్లేదు అంటున్నారు. ఏం చేస్తాను, నాకేమో ఎందుకంటే ఆ చేత కావట్లేదు, అవకాశం లేదు, అందుకనే నేను చెప్తున్నాను. కాకపోతే ఫొటోస్ కాకుండా మీరు వీడియోస్ కనుక చూస్తే దాంట్లో కొంతలో కొంతమైనా తెలుస్తుంది అనమాట. 20 inches అండి ఇది, 600. ఫ్యాన్సీగా నిన్న చెప్పానుగా, అలాగే ఇది కూడా ఫ్యాన్సీగా వాడు. ఇది కూడా హ్యాండ్మేడ్ అండి, స్వయంగా నేను చేయించింది. ఇది చాలా బాగుంటుంది. అయితే జాగ్రత్తగా ఫ్యాన్సీగా అంటే ఎక్కువ ఇది తీగ మైక్రో పాలిష్ తీగ కాబట్టి జాగ్రత్తగా వాడుకుంటే బాగుంటుంది. ఇవన్నీ మీకు నచ్చుతాయని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నమస్తే.